మయోధ్యాపురవాసాయ సీతాలింగితమూర్తయే చక్రవర్తి తనూజాయ నమః. అయోధ్య మోక్షప్రదాలైన ఏడు నగరాలలో మొదటిది అయోధ్య. భూమినంతా పాలించిన ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధాని నగరం అయోధ్య. శ్రీరామచంద్రుడు దశరథ పుత్రుడైన తర్వాత ఈ నగరం బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. సమతావాదాన్ని లోకానికి చాటుతూ సామాన్య ప్రజలను, పశుపక్షాదులను, వానర రాక్షసాదులను కూడా తనవాళ్లుగా ప్రేమించి వారి ప్రేమను చూరగొన్న పురుషోత్తముడు శ్రీరాముడు. గిరిజనుడైన గుహుణ్ణి ప్రాణమిత్రుడన్నాడు. పక్షి జటాయువుకు పుత్రుడిలా అగ్ని సంస్కారం చేసి మోక్షమిచ్చాడు. శబరిమాతను ప్రసన్నం చేసుకున్నాడు. రాక్షసుడైన విభీషణుణ్ణి సోదరుడన్నాడు. కోతులను తన సంరక్షకులన్నాడు. ఇవన్నీ మాట వరుసకు కాక గుండెలలోంచి భావించాడు. అందుకే ఆయన సరయూలో అవతారం చాలిస్తే చీమా గడ్డి దగ్గర నుంచి ప్రాణులన్నీ అందులో ప్రవేశించేశాయి. యుగాల తర్వాత అక్కడ తిరిగి జనసంచారం ప్రారంభమైంది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుణ్ణి సేవిద్దాం. ప్రాణం కంటే మానవతా విలువలకే ప్రాధాన్యమిద్దాం.